మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు కృష్ణగాడు ఫెయిల్ అయ్యి వచ్చాడు. గంజిగాడు కళ్ళు కిడ్నీలు కట్ అయినట్టే. నమస్కారం. యాదవ్ యాక్టింగ్ మాని వెనకరా, నిన్ను తాకట్టు పెట్టి మీ ఓటు 2 లక్షలు తీసుకున్నాడు. నీ కళ్ళు బాగున్నాయిరా, ఫోటో తీసి వాట్సాప్ లో పెట్టు, నచ్చితే వచ్చి తీసుకెళ్తారు. నా కళ్ళు తీసుకెళ్ళండి సార్, కిడ్నీలకి ఇంకా టైం ఉందిలే. అదేంటండి, ఆడ చెప్పింది కరెక్టే. మొత్తం ఒకసారి తీసావనుకో హార్ట్ అటాక్ పోయి లివర్ వేస్ట్ అయిపోతుంది. కృష్ణ కొంచెం వచ్చుకోరా. అరే దుర్మార్గుడా, నీ డబ్బు కోసం నన్ను తాకట్టు పెడతావా? అసలు కిడ్నీ అనుకుంటున్నాడా, ఇడ్లీ అనుకుంటున్నాడా? అమ్మేస్తా అమ్మేస్తా అన్నాడు. ఏమైందిరా? ఏమీ అవ్వదురా, నువ్వు అనుకున్నట్టు ఏది అవ్వదు. ఈ సిటీలో నీకన్నా ముదురులు ఉన్నారు. ఇందాక సరిగ్గా చూడలేదు కానీ బాగానే కొట్టారు. ఈయన దగ్గర డబ్బులు తీసుకొని నన్ను బకరాన్ చేసావు, ఆ డబ్బులు బ్యాంకు వాళ్ళు తీసుకొని నిన్ను బకరాన్ చేశారు. అసలు లిస్టులో ఆ పేర్లు చూసావా? రక్తప్ప నగేష్, కత్తి మహేష్, బాంబుల నరసింహ అంట. పేర్లు ఎంత భయంకరంగా ఉన్నాయి, వెళ్తే చంపేస్తారా? డెడ్ బాడీని కూడా నువ్వే ఊరికి తీసుకెళ్లాలేమో. దానికి మళ్ళీ 2000 నాకు బొక్క. ఒరే కోటీశ్వరులు ఆశపడితే అవ్వరు, రాసి పెట్టి ఉండాలి. అనుకున్నదా ఉన్నప్పుడు ఉన్నదంతా అడ్జస్ట్ అవ్వాలి. నేను హీరో అవుదాం అనుకున్నాను, కమిడీకి అడ్జస్ట్ అవ్వాలా? నువ్వు కూడా అన్ని మానేసి కాంప్రమైజ్ అయ్యి నాతో వచ్చి జాబ్లో చేయాలి. ఏం బతికరాని ఇది? ఒక స్టబు ముష్టి నాలుగు గిల్లు 2 జట్ల బట్టలు ఒక సెక్యూరిటీ జాబ్ ఉన్నదంలో సరిపెట్టుకోమనేది చేతగా వాడు చెప్పే మాట. ఉన్నోడికి లేనోడికి ఒకటి తేడా. ఇంకా చాలు అనుకుంటే పేదోడికి ఉండిపోతాం, ఇంకా కావాలి అంటే కోటీశ్వరులు అయిపోతాం. నాకు ఇంకా కావాలి, దానికోసం నేను ఏమైనా చేస్తాను. కళ్ళు మూసుకుని ఒప్పేసి సెలెక్ట్ చేయి, తిరిగి వచ్చానంటే వసూలు అయిపోయినట్టే. రాకపోతే చస్తే నా అలాగే చావాలని ఊర్లో వాళ్ళందరికీ చెప్పు. సెలెక్ట్ చేయి. గణేష్ యాదవ్, ఎలియాస్ గనీ భాయ్. నేనే ఏం కావాలరా భయ్? ఓ 5 లక్షలు ఇస్తే తీసుకెళ్తా. నేనేస్తారా నీకు? లోన్ తీసుకున్నప్పుడు నువ్వు కట్టపోతే మీరు ఎవరొచ్చు కట్టుద్దారా? అరే తీసుకుందా ఎక్కువ. వచ్చిందే పైసలు వసూలు చేయడానికి రా, నాకు పైసలు. మనోడిని ఒక్కడు కొడుతుంటే ఫస్ట్ టైం చూస్తున్నా. అంగుళం కదిలిన దింపి పడి దొప్పుతా. స్పాట్ లో కావాలి. సరే అన్నా, వీడు పైసలు లేకపోతే చంపేస్తాటున్నానా? పై పెట్టాడు రా. ఇదిగోను లెక్క పెట్టవు. నేను ఈ బిజినెస్ లో ఫస్ట్ టైం సంపాదించిన డబ్బురా, తగ్గితే నోటుకు చెరపడి పెడతా. లెక్కటండి. పిచ్చి కుక్క అయితే కాల్చి పడేయాలి, పనికొచ్చే కుక్కని పెంచుకోవాలరా. కరెక్టే ఉందా? జాబ్ డన్. స్వామి నీ ముందే బోని కొట్టేశా, పనే దేవుడు అన్నారు, నేను ఎంచుకున్న పని ఇదే. ఏమంటావు? నువ్వు కొంచెం కాపరేట్ చేసావుకో, నేను మొత్తం వసూలు చేస్తా. థ్యాంక్స్ స్వామి. జాబ్ కావాలంటే అడ్రస్కి వచ్చి కలు. నేను జాబ్ చేసే టైపే కాదు సార్.